अंदर ने जेल अंदर ने नलभ मंदल सीबीआई एंक्वायरी जैल को पंपे असल जैल पदे पदहार ने जैल उवरना लोकेश नारा चंद्रबाबुना गार मिम्मल मन राष्ट्र प्रजलू संवस पापाल की अवनीति पेरिपोई अहंकार साजिक बल तो अधिकार बल तो संवसाल दूचेशारे दूचे कदा मिम्मल प्रजलू मुट्टिका येसी 23 सीटल की मिम्मल ने परिमितं चेसी 16 नेलगा मिम्मल ने जैल्लो पेट्टला प्रजलु सिग्गु लेकुंडा एदो पेद्द पेद्द नुव्वु असलु लोक ज्ञानं तेलियनि ई लोकेश एं मात्लाडतावु नुव्वु राजारेड्डी गारी संस्कृति असलु राजारेड्डी गारी तेलुसा नीकु नीकु कादु राजारेड्डी गारु गोप्प व्यक्ति सेवा तत्परुडु रायलसीमलो राजारेड्डी गारु पेदल पक्षान पोराडे गोप्प व्यक्ति आयन पेदल पालेट पेन्निदिगा राजारेड्डी गारु उन्नारु आयन चरित्र तेलिसिना तेलुसुकुन्नाम मेमु అంటే మేము కూడా మాకు కూడా తెలియదు రాజారెడ్డి గారు ఆయన చరిత్ర చెప్తారు రాయలసీమ ఎల్లినా కడప జిల్లా ఎల్లినా రాజారెడ్డి గారు ఒక మహోన్నతమైన వ్యక్తి అని అక్కడ ప్రజలు చెప్తారు అది తెలుసుకున్నాం కానీ ఈ లొకేషన్ రాజారెడ్డి గారి గురించి కూడా మాట్లాడుతా ఉన్నాడు రాజారెడ్డి గారు రాజకీయం చేసేటప్పుడు మీ అయ్య కూడా పాల్దాగుతూ ఉండుంటాడు నాకు తెలుసు అంటే రాజారెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన రాజకీయం చేసేటప్పుడు మీ నాన్నకే తెలియదు నీకేం తెలుసుది రాజారెడ్డి గారి గురించి రాజారెడ్డి గారి సంస్కృతి లేకపోతే రాయలసీమ వాళ్ళు ఇంత లుంగీలు కట్టు అంటే తల్లి పాలు తాగి తల్లి రొమ్ము గుద్దే ఇటువంటి అంటే రాయలసీమలో నువ్వు పుట్టల అంటే నువ్వు బుట్టుండవలే మీ నాన్న బుట్టాడు నువ్వు ఎక్కడ హైదరాబాద్లోనే ఎక్కడ బుట్టుంటావు అంటే రాయలసీమ వాడిగా కూడా నువ్వు రాయలసీమ సంస్కృతిని కూడా నువ్వు మీరు కించపర్చే విధంగా మాట్లాడటం సిగ్గుగా లేదా అని చెప్పేసి ఈ లోక జ్ఞానం లేని లొకేషన్ అడుగుతా ఉన్నా ఈ రోజు వచ్చావు నువ్వేం మాట్లాడావు నీ భాష ఏంటి పేద పేద మాటలు మాటలు కోటలు దాటడం తప్ప ఏమన్నా ఉందా అసలు కరోనా మహమ్మారి ఒక మహమ్మారి ఒక విపత్తు మనకు వచ్చింది వచ్చినప్పుడు ఏం చేయాలి పారిపోదామా సరే మీ నాన్న 70 సంవత్సరాలు పైబడ్డవాడు ఆయన వయసు రీత్యా ఇబ్బందిగా ఉందని పారిపోయాడు వెళ్ళిపోయాడు హైదరాబాద్ నీకేమైంది నువ్వు ఎప్పుడన్నా ఈ 6 నెలల కాలంలో ఈ కష్టాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏ విధంగా ఉన్నారు మమ్మల్ని కూడా గెలిపించారు కదా ఈ సంవత్సరాలు మేము కూడా పరిపాలన చేశాం కదా కనీసం వచ్చి వాళ్ళని పరామర్శించడం వాళ్ళ పరిస్థితులు ఏంటి పేదలు పడుతున్న ఇబ్బందులు ఏంటి ఇప్పుడన్నా మీరు గమనించారా గమనించలా కానీ ఈ రోజున మేము కరోనా ఇబ్బందులు ఉన్నా సరే కరోనా వస్తే వచ్చింది చస్తే చస్తామని చెప్పేసి 151 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ప్రజల పక్షాన ఉన్నాం ప్రజలలో ఉన్నాం ప్రజల కష్టాల్లో ఉన్నాం ఈరోజు ఇంతగా మేము తాపత్రయపడుతా ఉన్నాం అంటే కరోనా వస్తే పారిపోతామా కరోనా వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వదిలిపెట్టి పారిపోతే హైదరాబాద్లో కరోనా లేదా హైదరాబాద్ నుంచి పారిపోయి ఏ ఢిల్లీలోనో వెళ్తే ఢిల్లీలో కరోనా లేదా ఢిల్లీ వదిలిపెట్టి ఇతర దేశం అమెరికా వెళ్తే అమెరికాలో కరోనా లేదా కరోనాని ఎదుర్కొన్నామయ్యా
మా ముఖ్యమంత్రి గారు మన ముఖ్యమంత్రి కరోనాని ఎదుర్కొందాం జాగర్తలు పాటిద్దామని చెప్పేసి చెప్పిన ఆయన మాట కరోనా ఒక మహమ్మారి అది కూడా ఒక వ్యాధి లాంటిది అది దాంతో కూడా మనం కొన్నాళ్ల పాటు ఇబ్బందులు పడాలి దాంతో మనం జీవించాలని చెప్పి చెప్పిన మాటను మీరు పలు రకాలుగా మీరు వేరే వేరే అర్థాలు చెప్పారే జగన్ మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటనే అమెరికా అధ్యక్షుడు చెప్పాడు జగన్ మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటనే మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పారు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రి చెప్పారు కానీ మీరు మాత్రం పారిపోయారు నిన్న నువ్వు మాట్లాడేటప్పుడు ఒక్కసారి 6 నెలలు అయ్యింది అనుకుంటా మీ పార్టీ ఆఫీస్ కి తాళం వేశారు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ గల్లంత అయిపోయింది తెలుగుదేశం పార్టీ గల్లంత అయిపోయింది మేము చెప్పామా మీ సీనియర్ నాయకుడు అయ్యన్న పాత్రుడు గారు చెప్పారు అసలు తెలుగుదేశం పార్టీ ఉందా ఆఫీస్ ఉందా ఇట్లా అయితే గోల్మాలే కదా అని చెప్పేసి మీ లీడర్ చెప్పాడయ్యా అయ్యన్న పాత్రుడు గారు చెప్పిన మాటని ఒకసారి సీనియర్ నాయకుడు కదా ఆయన తెలుగుదేశం పార్టీ ఎట్లా తెలంగాణలో గల్లంత అయిపోయింది తాళాలు వేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా తెలుగుదేశం పార్టీ ఖాళీ అయిపోయిందని చెప్పేసి అయ్యన్న పాత్రుడు గారు లాంటి పెద్దవాడు చెప్తూ ఉంటే నువ్వేదో పెద్ద ఏదో 6 నెలల తర్వాత వచ్చి అది చేసేస్తాం ఇది చేసేస్తాం ఏం జరిగిపోయిందని మా 40 మంది ఎమ్మెల్యేలని నువ్వేం చెప్పు నీకు ధైర్యం ఉంటే నువ్వు మీడియా ముందుకు వచ్చావు కదా రా 40 మంది కాదు ఒక్క ఎమ్మెల్యే పేరు చెప్పు ఒక్క ఎమ్మెల్యే ఫలానా అవినీతికి పాల్పడ్డాడని చెప్పేసి నీ దగ్గర ఆధారాలు ఉంటే చెప్పమని చెప్పేసి మీడియా ద్వారా లోకేష్ కి ఛాలెంజ్ చేస్తా ఉన్నా సిగ్గు లేకుండా ఒక మాట మాట్లాడేశావు హైదరాబాద్ పారిపోయావు నువ్వు కూడా మాకు చెప్పేవాడివి